సమాచార హక్కు చట్టం వారోత్సవాల సందర్భంగా కడప జిల్లా మైదుకూరు బ్రహ్మంగారి మఠం మండలంలో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల సమాచార హక్కు చట్టం మీడియా రిపోర్టర్ సోమిరెడ్డిపల్లె ఓబిలేసు అధ్యక్షతన ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంను ఉద్దేశించి వారు మాట్లాడుతూ సమాచార హక్కు చట్టం అమలు దినోత్సవం ప్రభుత్వ యంత్రాంగాల ఆధీనంలో ఉండే సమాచారాన్ని ఒక హక్కులుగా పౌరులు పొందేటందుకు ఆచరణ యోగ్యమైన పాలనా విధానాన్ని రూపొందించడం కోసం అన్ని ప్రభుత్వ యంత్రాంగాలలో పారదర్శకత జవాబుదారీతనాన్ని పెంపొందించుటకు 2005 అక్టోబర్ 12న కేంద్ర ప్రభుత్వం సమాచార హక్కు చట్టాన్ని అమలు చేసిందని తెలిపారు. ప్రజలలో సమాచార హక్కు చట్టం గురించి అవగాహన పెంపొందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని, ప్రజలు అధికారుల యొక్క పనితీరును ప్రశ్నించడానికి సమాచార హక్కు చట్టం 2005 వజ్రాయుధం వంటిదని, సమాచార హక్కు చట్టంలోని సెక్షన్ 4/1B ప్రజలకు హృదయం లాంటిదని, దీని ద్వారా ప్రభుత్వ యంత్రాంగం యొక్క పనితీరును క్షుణ్ణంగా ప్రశ్నించవచ్చని పేర్కొన్నారు. ప్రతి ప్రభుత్వ యంత్రాంగంలో సమాచార హక్కు బోర్డును అనగా ప్రజా సమాచార అధికారి మరియు అప్పిలేట్ అధికారి యొక్క పేరు, హోదా, మొబైల్ నెంబర్ను తప్పనిసరిగా ప్రదర్శించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మైదుకూరు, బద్వేల్, బ్రహ్మంగారి మఠం, పోరుమామిళ్ల మండలాలకు చెందిన సమాచార హక్కు చట్టం మీడియా రిపోర్టర్స్ పాల్గొన్నారు. హక్కు చట్టాన్ని మీడియా రూపంలో వలవల రాంబాబు అను వారి వ్యవస్థాపక అధ్యక్షులుగా ఏర్పడి ఒక మీడియాను ఏర్పాటు చేయడం జరిగింది. ఈయన 2019 సంవత్సరంలో ఈ సమాచార హక్కు చట్టానికి సంబంధించి గవర్నమెంట్ నుండి రిజిస్టర్ చేయించి ప్రజలందరికీ కూడా సమాచారాన్ని తెలియజేయాలనే ఉద్దేశంతో ప్రయత్నిస్తున్నారు. వారిలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ఇన్ఛార్జ్ అయినటువంటి రామాంజనేయులు గారు, కడప జిల్లా ఇన్ఛార్జ్ అయినటువంటి రామాంజనేయులు గారికి కూడా మా సమాచార హక్కు చట్టం రిపోర్ట్ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.